ఓయ్ ఏమి రామ్మా, ఎవరు వర్కర్? ఎవరు ఆమె ఏం చేస్తా ఉంది? రండి మా అటెండెన్స్ రిజిస్టర్ చేస్తాను. పిలకలు చాలా చాలా మంది. ఇందో నాన్న, ఇందోరా పట్టుకో 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 పట్టుకో, నీకే ఇది పట్టుకోరా. ఇదో నీకే ఇది పట్టుకో. అబ్బా అటెండెన్స్ రిజిస్టర్ కానీమ్మా, ఎవరు చూడమ్మా శుభలక్ష్మి. చాక్లెట్ తింటారా? స్టాక్ పడదా, స్టాక్ చూడు. ఎంతమంది ఉన్నారమ్మా? ఏంది అబ్స్ట్రాక్ట్ లేదు, కింద ఎంతమంది వస్తా ఉండరు అనేది రాసేది లేదా? ఇక్కడ రాలేదు. ఎప్పుడు రాస్తావు? ఎప్పుడప్పుడు రాసుకుంటా సార్. మరి ఎప్పటికప్పుడు లేదు కదా. స్టాక్ చూడండి, ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎంచండి మా చూడు. తిన్నారా గుడ్డు అందరూ? తీసుకోమ్మా. అన్నం బాగా వండుతోంది ఆయమ్మ. ఎవరు వంట చేసేదమ్మా? ఏ కొంచెం నువ్వు తిరగమాత పెట్టాలా? సరిగ్ లేదు, పచ్చి పచ్చి వాసన వస్తుంది. నూనె ఇవ్వడం లేదా నీకు? మరి ఇచ్చే ఏం చేస్తున్నావు? ఇంటికి తీసుకుపోతున్నావా? మరి ఆమె విలువ అంగన్వాడీ వర్కర్. ఏంటి అమ్మా ఇది? ఎందుకు ఎక్సెస్ ఎట్లా ఇస్తాయి మీ దగ్గర? ఏ 4 లీటర్లు కాస్తావా? ఇవ్వరు ఏం చేస్తావు అంటున్నా? ఏం చేస్తా ఉంటున్నా ఏమ్మా? ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర, ఎందుకున్నాయి ఎక్కువ? నేను వస్తుంటే మీ ఆయమ్మ తీసుకుపోయి లోపల పెడతా ఉంది డబ్బా. మరి ఎక్కువ ఎందుకు వస్తాయి ఏమ్మా చెప్పు. నేను వస్తా ఉంటేనే ఎగబెడతారు కానీ అవి ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఎవరికైనా హరికథలు చెప్పుకున్నావా? చెప్పు ఇవన్నీ నాకు కాదు. ఏదో నీలాంటి సెంటర్లు దాదాపు 150 సెంటర్లు చూసినా నేను, నాకు చెప్తే ఎట్లాను చెప్పు. పద్ధతి కాదు, దేవుడు ఉన్నాడు పైన ఒకరు, అలా చెప్పుకోవాలి సమాధానం. ఎన్ని తీసుకుపోయేది మీరు అమ్ముకునేదో లేకుంటే తాగేదో, ఏం చేద్దాం ఇవి చెప్పు. ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర, ఎందుకు వచ్చినాయి ఎక్కువ చెప్పు. ఇంటికి పోతావు నువ్వు, ఇంటికి పంపించాలి నిన్ను. ఏ ములాది లేదు ఆడ, ఇర్రెగ్యులర్ ఉంది నీ దగ్గర వ్యవహారం అంతా చెప్పు. మరి సమాధానం చెప్పాలి నాకు, ఏంది అనేది. యాక్షన్ తీసుకుంటాం మేము. అర్సాకు తెలుసులే పెద్దమ్మా, నువ్వు చెప్పాలా మేము వినాలా? మొత్తం ఊరంతా విచారించాలా? నేను ఒక్కదాన్ని కాదు అమ్మా. నీ దగ్గర పాలు ఎక్స్ట్రా ఉన్నాయి, 8 లీటర్లు ఉన్నాయి రా లోపల. ఇదయ్యి 9 లీటర్లు 13 లీటర్లు ఎక్సెస్ ఉన్నాయి నీ కాడ పాలు. మెమో ఇవ్వండిమ్మా, రాసుకోండి మెమో. ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పండి. ఈమెకి ఏమైనా ఇంతకుముందు ఏమైనా మెమో ఇచ్చారా? చూడండిమ్మా, చూసి రిపోర్ట్ చేయండి మా ఫుడ్ కమిషన్కు. కంప్లైంట్ రాయండి మీ మీద, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామ్మా నీ మీద. కొంచెం మీరు పిల్లలకు పెట్టాలా, తల్లి మనసుతో ఆలోచించాలా మీరు. ఇది పొరపాటు కాదా? నేను వచ్చినప్పుడే పొరపాటు బయటపడిందే ఎట్లా చెప్పు. అడిగేది ఇడిగేది కాదు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూస్తాం. వాళ్ళని అడిగి ఇళ్ళని అడిగి ఇదే పంచాయతీలు పెట్టి ఏమన్నా చూసుకోవడానికి ఏమన్నా మాకేం పనిలేదా? కదమ్మా, ఇక్కడ ఏంది స్టాకు, ఏంది ఎంత ఉంది, ఎంత ఉండాలనేది చూస్తాం. అవన్నీ ఇంకా మేము ఎందుకు ఆలోచిస్తాం? మాకేం పని? అందరిని అడిగి విచారించి బహిరంగ విచారణ జరిపి పిల్లలకు కూడా ఇవ్వాలి సార్. నీ దగ్గరున్న స్టాక్ బుక్ ప్రకారము విను,
స్టాక్ బుక్ ప్రకారము లేకుండా ఇవి ఎక్కువ ఉన్నాయి. అదేనమ్మా, టీహెచ్ఆర్ అయినా ఎంటర్ కావాలాడ. 13 లీటర్లు ఎక్కువ ఉంది నీ కాడ పాలు, నీ బుక్లో నీ 5 పోతే 2.5, ఇంకా 11, 10.5. కాదమ్మా, నేను చెప్పేది ఏమున్నా ఏం లేకున్నా నీ బుక్లో క్లియర్గా ఉండాలి కదా అంటున్నా. నువ్వు ఏందిందో చెప్తే ఎట్లా చెప్పు. సరే సరే, నేను కాదన్ను, నేను వస్తా ఉంటే నేను తీసుకుపోయి ఆధారపద లోపల పెట్టడము. వద్దు, మరీ ఏదో పిచ్చోళ్ళకి చెప్పినట్టు చెప్పగాకును. నాకు 1000 కండ్లు ఆడున్నప్పుడే చూస్తా ఏం జరుగుతుంది ఆడ అని. అవి వాలంటీర్ పిల్లడు వచ్చినాడు, చెప్పినాడు, టకాటకా ఎత్తకపోయి లోపల పెడతాడు. ఎన్ని చూసింటా నేను. మేమో ఇండి అమ్మా, ఏమకు ఎక్స్ప్లెనేషన్ అడగండి. శుభలక్ష్మ, సిడిపిఓకి చెప్పి, పీడికి చెప్పి, జాగ్రత్త చేయను, ఇట్లా చేయొద్దు. దేవుడు ఉన్నాడు పైన ఒకడు, నువ్వు చేసే పని, నేను చేసే పని, అన్ని పనులు చూస్తూ ఉంటాడు. ఎవరు చెందేది వాళ్ళకి చెందాలా. మనం అమ్ముకోవడము, తినడము, ఇంటికి తీసుకోవడము, ఇవన్నీ కుదరవు. ఒక చిత్తు కాగితాన్ని చూసినట్టు చూడాలి ప్రభుత్వం ఇచ్చే పదార్థాన్ని. పిల్లలకే చేర్చాలి అది, అంతవరకే. మీరు అమ్ముకోవడము, తినడము, ఒక్క అంగన్వాడీ సెంటర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా గొప్ప చెప్పడంలే. అందరూ వీళ్ళు అమ్ముకుంటారు, తింటారు, బంధువులకి ఇచ్చుకుంటారు, ఏ చెప్తా ఉన్నారు బయట అంటే అర్థమైంది. ఖచ్చితంగా మీరు తప్పులు చేస్తానరనే కదా, ఆ తప్పులు కట్టడి కావాలా. చేసుకోండి, మనసు మార్చుకోండి. నేను ఇన్నే ఉండేది పూర్వంలో, మాటికి వస్తా అంటా నేను చెప్తాడా.